హలో ఫ్రెండ్స్ మరి వాళ్ళు వచ్చేసి చాలా మంది నన్ను మల్లె మొక్క గురించి చెప్పమన్నారు అన్నమాట. అయితే మనకి ఈ రోజు కుండీలో పెంచుకునే బొడ్డుమల్లి గురించి దీన్ని వేసుకునే సరైన పద్ధతి గురించి నేను డిస్కస్ చేస్తాను. హలో ఎవరీవన్, నేను సాయి సందీప్, వెల్కమ్ టు సందీప్స్ గార్డెన్. ఓకే ఫ్రెండ్స్, మరి మల్లి మొక్క గురించి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే మల్లి మొక్క వేస్తున్నాం కానీ 2 years అవుతుంది, 3 years అవుతుంది కానీ పువ్వులు పోయటం లేదని. అవసరం లేదండి. మల్లి మొక్కను మనం పెట్టిన 6 monthsకి ఖచ్చితంగా మనకి బొడ్డు మల్లి అంటే కుండీల్లో పెంచుకునే మల్లికి 6 నెలల్లోనే మంచి కాపు వస్తుంది అనమాట. అయితే దీన్ని వేసే సరైన పద్ధతి తెలుసుకోవాలి. మీరు దీన్ని కరెక్ట్గా వేసుకుంటే ఖచ్చితంగా మీరు 6 monthsలోనే మంచి ఫ్లవర్స్ని రప్పించగలరనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పే పద్ధతుల్ని కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ విధంగా వేసి చూడండి. ఖచ్చితంగా 100% మీకు కూడా రిజల్ట్ ఉంటుంది. అయితే మీరు ఏ విధమైనటువంటి టిప్స్ తీసుకోవాలో, ఏ విధమైనటువంటి కేరింగ్స్ తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ సెలక్షన్. మనం ముఖ్యంగా ఏ మొక్కను తెచ్చుకునేటప్పుడైనా చూసుకోవాల్సింది ప్లాంట్ సెలక్షన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ చూడండి. ఈ ప్లాంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, చిన్న మొక్క అయినా ఇవ్వండి, పెద్ద మొక్క అయినా అవనివ్వండి, వాళ్ళు ఇటువంటి గ్రో బ్యాగ్స్లో పెట్టి అమ్ముతారు కదా. ఈ గ్రో బ్యాగ్స్లో నుంచి అంటే ఈ విధంగా గ్రో బ్యాగ్స్లో పెట్టి అమ్ముతారు కదా, ఈ గ్రో బ్యాగ్స్ నుంచి కొన్ని కొన్ని వేర్లు ఇలా తన్నుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. అటువంటి మొక్కను మీరు సెలెక్ట్ చేసుకోకండి. తర్వాత హెల్దీగా ఉన్న మొక్కని, అంటే అక్కడ మీరు చూసుకున్న దాన్ని బట్టి మీ మొత్తం అన్ని మొక్కల్లోనే కొద్దిగా హెల్దీగా మంచిగా, అంటే మీకు చూడగానే అట్రాక్ట్గా లీవ్స్ అవి కొద్దిగా బాగుండేటట్టుగా హెల్దీగా, తర్వాత ఈ మొదలు వచ్చేసి చాలా దృఢంగా గట్టిగా ముదర మొక్క అంటాం కదా, అటువంటి మొక్కని సెలెక్ట్ చేసి తెచ్చుకోండి. మరి ఇప్పుడు ప్లాంట్ సెలెక్షన్ అయింది కదా. ప్లాంట్ సెలెక్షన్ తర్వాత మనం తీసుకోవాల్సిన సెలెక్షన్ పాట్ సెలెక్షన్. ఓకే, మనం ఇప్పుడు ప్లాంట్ సెలెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పాట్ సెలెక్షన్ అనమాట. మెయిన్ చూసుకోవాల్సింది పాట్ సెలెక్షన్. మనం ఎంత పర్ఫెక్ట్ అయినటువంటి పాట్ని తీసుకుంటే మీకు మల్లెపూలు కూడా అంత బాగా పోస్తాయి అనమాట. మల్లెపూలకి ఈ సైజ్ పాట్ వచ్చేసి కరెక్ట్గా ఉంటుందని నా అంచనా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ పాట్కి వచ్చేసి డ్రైన్ హోల్స్ తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి. డ్రైన్ హోల్స్ ఉండాలి యాజ్ యూజువల్గా. అలాగే పాట్ కూడా కొద్ది వైడ్గా ఉండాలి, ఎందుకంటే ఈ మల్లి మొక్కకి అంట్లు వస్తాయి అనమాట. మనం మళ్ళీ ఇంకొకసారి ఇంకో మొక్కని కొనుక్కో అవసరం లేదు, డైరెక్ట్గా ఇందులో నుంచే అంట్లు కట్టి మొక్కను వేసుకోవచ్చు. అందుకు కొద్దిగా వెడల్పుగా ఉండే పాట్ని తీసుకుందాం. ఓకే, మరి థర్డ్ వన్ వచ్చేసి పాట్ మిక్సింగ్. మెయిన్గా మనం పాట్ మిక్సింగ్ గురించి బాగా తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రతి ప్లాంట్కి ఏ విధంగా పాట్ మిక్సింగ్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. అయితే దీనికి కూడా యాజ్ యూజువల్గా మన రేషియో 2:2:2:1:2 స్పూన్స్, అంటే 1 part. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నా పాట్ మిక్సింగ్ వచ్చేసి ఫెర్టైల్ సాయిల్ తీసుకోవాలన్నమాట. మనం ఫెర్టైల్ సాయిల్తో పాటు వెల్ డ్రైన్డ్, అంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండడానికి కోకోపిట్ని యూజ్ చేస్తాం. మరి ఈ కోకోపిట్ని సాయిల్తో పాటు ప్లాంట్కి న్యూట్రిషనల్ అందాలి కదా, అందుకనేసి మనం కొన్ని మెన్యూర్స్ని యాడ్ చేయాలన్నమాట. అందులో ఫెర్టిలైజర్స్ లైక్ మెన్యూర్స్, అంటే మీరు ఏ మెన్యూర్స్ అయినా అందించవచ్చు. దీనికి మనం మెయిన్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనం నైట్రోజన్ ఎక్కువగా అందించామనుకోండి, దీనికి గ్రోత్ బాగుంటుందంటే లీవ్స్ అనేవి పర్ఫెక్ట్గా పెరుగుతాయి. నైట్రోజన్ మనకి ఎందులో ఉంటుంది? కౌడంగ్ మాన్యూర్ ఆర్ గోట్ మాన్యూర్, ఈ వీటిలో ఎక్కువగా నైట్రోజన్ దొరుకుతుంది. మరి ఇప్పుడు పాట్ మిక్సింగ్ గురించి తెలుసుకున్నారు. పాట్ మిక్సింగ్లో ఇంకొక చిన్న ముక్క వేపపిండిని కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే రూట్ రాట్స్ ఏమైనా ఉంటే అవి సింపుల్గా పొంగొడుతుంది. తర్వాత ఈ మల్లె మొక్కకి చిన్న డిసీజ్, అంటే బూజీ టైప్లో ఉంటుందన్నమాట. ఆ బూజీ టైప్లో డిసీజెస్ కూడా ఇది పొంగొడుతుంది. మరి ఇప్పుడు ఈ మల్లె మొక్కకి పాట్ సెలెక్షన్, పాట్ మిక్సింగ్ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మొక్కను ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ పాట్ని ఈ గ్రో బ్యాగ్స్ నుంచి తీసేసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే గ్రో బ్యాగ్స్లో నుంచే ఈ వీళ్ళు ఇచ్చిన మట్టితోట పాటు పెట్టేస్తారనమాట. అది మంచి పద్ధతి కాదండి. వాళ్ళు ఇచ్చే మట్టి ఏంటంటే బంకమట్టి, అదే ఏంటంటారంటే జింకమట్టి లాంటి టైప్ అనమాట. వాళ్ళు ఇచ్చే మట్టి ఏంటంటే బంకమట్టి అనమాట. ఈ మట్టి మంచి మట్టి కాదు. ఈ మట్టిని మనం ఈ లాస్ట్ ఈ కిందది కొద్దిగా తీసేసుకోవాలి. ఇది కిందది మనం తెద్దాం. ఓకే చూసారు కదా, ఈ కిందది ఓన్లీ మళ్ళీ ఇది పైది ఇలా ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు ఇలా ఉంచండి, ఇది మాత్రమే తీయండి. అంటే నేను ఇలా పెట్టాను కదా, ఎందుకంటే మళ్ళీ ఆ రూట్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకసారి ఈ మట్టి చూడండి ఎలా ఉందో, ఇది మంచి మట్టి కాదనమాట. ఇది వేర్లని అట్టకట్టి అలా ఉంచేస్తుంది. ఓకే, నెమ్మదిగా విత్ ద హెల్ప్ ఆఫ్ నైఫ్ ఆర్ సిజర్ యూజ్ చేసి మనం నెమ్మదిగా ఈ మట్టిని తీయాలి. ఈ కొద్దిగా ఇచ్చి కిందదే అనమాట, ఎందుకంటే పైది అలా ఉంచినా సరిపోతుంది, ఎందుకంటే ఈ రూట్స్ ఇక్కడ ప్రాపర్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా మన పాట్ మిక్సింగ్ అనమాట. ఇది ఈ పాట్ మిక్సింగ్ని ఇక్కడ వరకు నింపుకోండి. నింపుకున్న తర్వాత చిన్నది మధ్యలో ఇలా గొయ్యలా పెట్టుకొని ఈ వేర్లు కిందన మనం మట్టి ఖాళీ చేసాం కదా ఈ మట్టి యొక్క వేర్లు ఈ మధ్యలోకి కరెక్ట్ ప్లాంట్ మధ్యలోకి వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ అంటు కట్టే టైంలో కొద్దిగా ఏమీ ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టుకోండి మొక్కను పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన పాట్ మిక్సింగ్ ఎక్కడి వరకు పెడతారంటే చూసారు కదా ఇది ఎక్కడి నుంచి అయితే ఈ విధంగా బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయో అక్కడ వరకు కూడా మనం మొత్తం మన మట్టితో కప్పేయాలి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి అంట్లు కొత్త అంట్లు అనేవి వస్తాయన్నమాట మన రెగ్యులర్ పాట్ మిక్సింగ్ని మళ్ళీ పైన వేస్తున్నాను ఇది మెన్యూర్ అనమాట కౌడంగ్ మెన్యూర్ వెర్మీ కంపోస్ట్ ఎందుకంటే మన ప్లాంట్కి న్యూట్రిషనల్ అనమాట ఇక్కడ వరకు మీరు ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటరింగ్ కొద్దిగా ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా మళ్ళీ మొక్కను పెట్టుకునే సరైన పద్ధతి అనమాట ఈ విధంగా మీరు కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది మరి మళ్ళీ మొక్క ప్లాంట్ కేర్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో తర్వాత మళ్ళీ నాకు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు ఏంటంటే తీగ జాతి గురించి అంటే క్రేపర్స్ అనమాట క్రేపర్ జాతిలో కూడా మళ్ళీ తీగ ప్లాంట్ కేర్ గురించి కూడా అడుగుతూ ఉంటారు దాని గురించి కూడా తప్పకుండా డిస్కస్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తోనే మీరు మొక్కను వేసుకోండి 100% రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ మొక్కని మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా కుండీలో వేసుకునే పద్ధతిని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సందీప్స్ గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అడగండి ప్రతి కామెంట్ నేను చదువుతాను వెంటనే మీకు రిప్లై ఇస్తూ వీడియో ఖచ్చితంగా చేస్తానన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్